నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, మనకి కొన్ని సందర్భాల్లో చూసుకుంటే అమ్మా మనం ఇంట్లో ఎంత ధనం సంపాదించినా ఇంటికి ధనం రాగానే మనకి ఏదో ఒక సమస్య అనేది వెంటనే తలెత్తుతుంది. అది కాకుంటే మళ్ళీ ఆ ధనం అంతా ఖర్చు అయిపోటము, ఇంట్లో ధనం ఖర్చు అయిపోయినప్పటికీ చికాకులు, కోపం, ఇంకా మనం బిజినెస్ పెట్టినప్పటికీ కూడా ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉండటం, అసలు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటారు గురుగారు? అవన్నీ జరగడానికి కారణం ఏంటంటమ్మా, ఫస్ట్ ఋతాయుగం, కృతాయుగం, గోపాలయుగం, ఇది కలియుగం. ఈ కలియుగంలో అన్ని జన్మ అన్ని జీవజంతువుల కన్నా మానవ జీవజంతువు మానవుడై పుడతమే భాగ్యం, భగవంతుడు ఇచ్చిన వరం. దీంట్లో లక్ష్మీ కటాక్షం అంది మన కుటుంబంలో రావాలి అంటే ఫస్ట్ ఇంట్లో భర్త, భార్యలు, కుటుంబం అనేప్పుడు అనూన్యంగా కొంతమంది భార్య ఒక పక్క, భర్త ఒక పక్క, భార్య ఒక మాట చెప్తే భర్త కోపం, భర్త ఒక మాట చెప్తే భార్య ఒక కోపం. ఈ చికాకుల వల్ల ఏవైతే అంటే లక్ష్మి కొనుక్కుని కుటుంబంలో గొడవలు, అరుపులల్లా కొన్ని మనశ్శాంతి ఉండదు. ఆ మనశ్శాంతి వల్ల ఏ పని చేయాలన్నా, ఏది చేద్దామనుకున్నా కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఏవైతే అంటే భంగమైపోతాయి. అదొకటి. రెండోది, ఇంటి ముందు చాలామంది 10 మంది ఉన్నారు, 5 మంది, 20 మంది ఉంటారు ఒక ఫ్యామిలీలో, చెప్పులు ఇంటి ముందు వదలకూడదు ఎక్కువ, అది కరెక్ట్ కాదు. పక్కన వదులుకుంటే చాలా మంచిది. ఇంకొకటి, వాళ్ళు బాగుండాలి, లక్ష్మీ కటాక్షణ ఉండాలి, వాళ్ళ అనూన్యంగా ఉండాలి అంటే భగవంతుడు సేవ చేయాలి. అల్లరు అల్పు అరుపులు ఉంటే చిన్న చిన్న విషయాలు, ఎప్పుడు కుటుంబం ఉన్నప్పుడు వస్తూనే ఉంటాయి, చిన్న చిన్న విషయాలు వస్తూనే ఉంటాయి. దాన్ని పెద్ద చేసుకోకుండా భర్త ఓర్చుకోకపోయినా భార్య ఓర్చుకోవాలి, భార్య ఓర్చుకోకపోయినా భర్త ఓర్చుకోవాలి. ఇద్దరు కలిసి మెలిసి ఉంటే ఆ భగవంతుడు ప్రార్థన చేస్తే ఆ లక్ష్మీ కటాక్షణ పెడుతుంటాడు, వాళ్ళ ఆత్మశాంతి ఉంటుంది, వాళ్ళు అనుకున్న పనులు కూడా ముందుకు సాగడానికి ఉంటుంది. రెండోది, వాళ్ళకి అలాంటి ఇంకా కొన్ని బాధలు, సమస్యలు ఉంటే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా పిరికెడు ఉప్పు, ఉప్పు అంటారు కదమ్మా, ఆ ఉప్పు తీసుకొని వాళ్ళ స్నానం చేసే ముందు శుక్రవారం, 3 వారాలు ఉంటాయి, శుక్రవారం ఒకటి, గురువారం ఒకటి, సోమవారం రోజులలో పిరిగెడు ఉప్పు తీసుకొని స్నానం చేసే నీళ్ళలో వేసేసి 3 చిటికెలు పసుపు దాంట్లో వేసేసి స్నానం చేసేసి ఆ శివయ్యకి ప్రార్థన చేసినా వాళ్ళకి ఇంట్లో సమస్యలు ఉండవు, బాధలు ఉండవు. ఎందుకంటే ఆ భగవంతుడు తలుచుకుంటాడు. ఆ గ్రహాలు, ఆ దోషాలు ఆ బయటకు వండుకొని పోతుంటారు కదా, ఇంటి ముందు నుంచి, ఇంటి నుంచి బయటకు వెళ్తుంటారు. ఉదయం నుంచి లేస్తే సాయంకాలం వాళ్ళ పనికి వెళ్తుంటారు. ఎన్నోన్నో నిమ్మకాయలు బారేయటం కానీ కొన్ని కొన్ని ఎవరో పూజ చేసుకుని బాగా వైకుంఠమని దాడుతుంటారు. అది లేకోకుండా వాళ్ళ స్నానం చేసేస్తే ఉప్పు వేసుకొని స్నానం చేసి చిటిక పసుపు వేసి స్నానం చేస్తే ఆ దోషాలు వెళ్ళిపోతుంటాయి. కొన్ని కర్మలు మామూలు వచ్చిన విషయాలు దాడిలో వచ్చినాయి, ఎక్కడో తగిలింది అంటే వెళ్ళిపోతుంటాయి. ఇంకా అది కాకుండా ఇంకా పెద్దగా ప్రాబ్లం ఉంటాం, వాళ్ళు నిద్ర పట్టుకుని ఉంటాం, కొన్ని కొన్ని బలమైన మామూలు విషయాలంటే వెళ్తుంటాయి. కొన్ని గట్టిగా ఉండే వస్తువులు ఏం చేస్తాయంటే మా కాడికి వస్తుంటారు. మా కాడికి వచ్చి, గురుగారు మరి విశేషం ఏమిటండి, ఇలాగ జరుగుతున్నాయి, ఈ లక్ష్మీ కటాక్షం లేదు, మనశ్శాంతి లేదు, చాలా చికాకు పడుతున్నాం, పండుకుంటే నిద్ర పట్టదు, అన్నం తిన్నా కూడా మనశ్శాంతి ఉండదు, ఏదైనా పనికి పోదామన్నా కూడా పని అది జరగదు, ఇవాళ ఇస్తున్నోడు రేపీకుండా ఉంటాం, ఇవాళ వస్తున్నోడు కూడా రాకుండా ఉంటాం, పని చేద్దామని ముట్టుకుంటే ఆ పని చేయట్లేదండి అన్నప్పుడు మేమేం చేస్తామంటే అంజనమే చూస్తుంటాం, గవ్వలేస్తాం. ఎందుకు ఈ మనిషికి జరుగుతుంది? ఈ కుటుంబంలో బయట నుంచి వచ్చిందా, లేదా బయట నుంచి ఏదైనా ప్రాబ్లంతో వచ్చిందా, లేకపోతే ఏదైనా జాతకంలో ఇలా ఉందా చూసి చెప్పేసి దానికి ఏది ఉండదో ఆ పూజ ప్రార్థన చేసి కట్టు కట్టేస్తే వాళ్ళ జీవితంలో అలాంటిది ఉండదు. లైఫ్ లాంగ్ ఫ్రీ చేయడానికి ఆ భగవంతుడు పూజ చేస్తుంటామమ్మా. అలాగా గురుగారు, ఇప్పుడు మీ దగ్గర కొంతమంది వస్తే ఇట్లా కట్టు కట్టేమో వాళ్ళకి నయమైందని చెప్పారు కదా, అట్లా జరిగినవి ఏమైనా ఉన్నాయా గురుగారు? ఉన్నాయి తల్లి. ఎంతోమంది కాడికి వెళ్తుంటారు. ఇప్పుడు ఒక వ్యాధి వచ్చితే
ఒక డాక్టర్ గారికి వెళ్తారు కదమ్మా అలాగనే కొంతమంది ఎక్కడికొడికి వెళ్తుంటారు ఆ జ్యోతిషం గారికి అక్కడికి ఇక్కడికి వెళ్తుంటారు దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు మేము చేసే పని ఎందుకంటే మా కుల విద్య మేము కొండరాజులం గురువులు మేము గురువులం కాబట్టి మాకు ఆ దేవుడు ఇచ్చిన వరం కాబట్టి దాన్ని బట్టి అమ్మవారు ప్రార్థన చేసుకొని పూజ చేసిస్తే ఎంతో మందిని బాగు చేశాం ఈ దృష్టికి బిజినెస్ గురించి వారి ఆరోగ్యాల గురించి కొంతమంది సంతానం లేక బాధపడుతున్న వాళ్ళకి కొన్ని కొన్ని వైద్యం కూడా చేస్తుంటాం చేసి ఎంతో మందిని బాగు చేశాం ఎంతో మంది ఇక్కడే కాదు ఇండియా కాదు నా బ్రాంచెస్ లండన్ కెనడా ఆస్ట్రేలియాలో కూడా నన్ను కొంతమంది తీసుకెళ్ళి అక్కడ కూడా పూజ చేసి ఎంతో మంది బాగు చేశారు మన పూజల వల్ల బాగా అయిపోయి ఆ గురుగారు వాళ్ళే అంటారు గురుగారు మేము ఎక్కడికెక్కడ వెళ్ళామండి మాకు కరెక్ట్ లేదండి మీ కాడికి వచ్చామండి నేను చాలా సంతోషంగా ఉండామంటే నేనంటాను అదేమ్మా భగవంతుడు ఇచ్చిన వరం అది మాకు ఇచ్చారు మీకు మేము చేస్తున్నాం సేవ ఈ సేవ చేస్తున్నాం తల్లి అనేప్పుడు వాళ్ళు సంతోషపడి ఇక పూలు పుస్తువులు పూజ సమానం చేసి వాళ్ళు ఇచ్చి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు దానికన్నా మించింది మనకేం కావాలమ్మా వచ్చేప్పుడు ఏం తీసుకొచ్చాం పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం అంతా దైవాధారం భగవంతుడు ఆశీర్వాదంతోనే ఆ విద్యతో ఇప్పుడు నడిపించుకుంటూ వస్తున్నాం చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ